హాయ్ అండి, వెల్కమ్ టు ఫార్మర్ ఎన్ఆర్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ నాటుకోళ్ళకు ఆకుకూరలు వేయడం వల్ల కలిగే ఉపయోగాలనండి. ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది అండి. ఆకుకూరలు అండి, ముఖ్యంగా ఆకుకూరలు తోటకూర, పాలకూర, గోంగూర, పుదీనా ఎలా వేయాలి ఏంటి అనేది చూద్దామండి. ఈరోజు నేను తోటకూర వేస్తున్నానండి. తోటకూర శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి. మా మొత్తం ఒక 20 కోళ్ళు ఉన్నాయండి. 20 కోళ్ళకి 4 కట్టలు వేస్తున్నాను. ఖచ్చితంగా కడగాలండి, ఎందుకంటే కెమికల్స్ అవన్నీ స్ప్రే చేస్తారు. శుభ్రంగా కడిగి ఆరబెట్టి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చాపింగ్ చేయాలండి. ఇదిగోండి, ఇలాగే చిన్న చిన్న ముక్కలు ఇవ్వండి. ఈ సైజులో మనం కట్ చేసుకోవాలండి. శుభ్రంగా తడి తీయకూడదండి, పొడి పొడి తీయాలి. అంటే మనం తడి మొత్తం ఉన్నాం కానీ తడిపి ఆరబెట్టుకుని కట్ చేసుకుంటే ఇలా వస్తుంది, పొడి పొడిగా ఉంటుందండి. చూడండి, ఆకులు అన్నీ చాలా ఇష్టంగా తింటాయండి. చిన్నవి నుంచి పెద్దవి వరకు, చిన్న కోళ్ళు అయినా పెద్ద కోళ్ళు అయినా వీటికైనా వేయచ్చండి. వీటిలో ఆకుకూరలు ఏంటంటే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయండి. డైలీ ఒక ఆకుకూర ఇవ్వచ్చండి. సాయంత్రం 3 o'clock 4 o'clock డైలీ ఒకరోజు తోటకూర, ఒకరోజు పాలకూర, ఒకరోజు చుట్టుకూర, ఒకరోజు గోంగూర, అలాగే ఒకరోజు గడ్డి అన్నిటికీ వేయచ్చండి. చిన్నపిల్లలకు కూడా దగ్గరికి చాపింగ్ చేస్తే చిన్నపిల్లలు కూడా తినేస్తాయండి. అన్ని కోళ్ళకి మనం గుడ్లు పెట్టే కట్లకి డైలీ ఇలా ఆకుకూరలు ఇస్తే కట్లు కానీ పుంగులు కానీ వెయిట్ కూడా బాగా పెరుగుతాయండి. మంచి మాంసకృతులు ఇలాంటివన్నీ వస్తాయండి. ముందుకు ఇలా వేయడం వల్ల ఏంటంటే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుందండి. సపోజ్ మనం ఈ రాగులు, గంట్లు ఇలాంటివి వేసినప్పుడు అందులో కొన్ని కొన్ని పుచ్చిపోయినవి ఉంటాయండి. ఆ పుచ్చిపోయిన వాటిలో బూజు పట్టుద్ది. ఆ బూజీ కూడా అలా తినడం వల్ల వీటికి లోపల గ్యాస్ అనేది ఫామ్ అవుతుందండి. ఇలా ఆకుకూరలు వేయడం వల్ల ఏంటంటే అలాంటి గ్యాస్ అనేది ఏం ఫామ్ అవ్వకుండా బర్డ్ అనేది చాలా హెల్దీగా ఉంటుందండి. అందరూ వేయండి. కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.